సంబంధించి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ సార్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మరియు ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అసోసియేషన్ మాది ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే క్రైమ్ కరప్షన్ వయలేషన్ ఈ మూడిటి పైన వీటికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తూ ఉంటాం సార్ ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే అయితే ఈ ఉద్దేశంలోనే మాకు గత కొద్ది కాలం నుంచి కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి ఫిర్యాదులు వస్తున్నాయి వీటి పైన అంటే స్కూల్స్ పైన వీళ్ళు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని శానిటేషన్ కానీ మరియు సోషల్ డిస్టెన్స్ కానీ మెయింటైన్ చేయడం లేదా అని మాకు ఫిర్యాదులు ఉన్నాయి ఈ ఫిర్యాదుల నేపథ్యంలో అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న కేఎన్ బ్రాంచ్ నారాయణ కాలేజీని మేము సందర్శించడం జరిగింది అయితే మర్యాదపూర్వకంగానే వారిని కలవటం జరిగింది వాళ్ళని కూడా అడిగాం మేము సార్ మేము కేవలం మర్యాదపూర్వకంగానే మిమ్మల్ని కలుస్తున్నాం తర్వాత మాకు కొన్ని ఫిర్యాదులు అందాయి ఫీజుల పైన కానీ శానిటేషన్ పైన కానీ ఈ సోషల్ డిస్టెన్స్ కూడా మీరు మెయింటైన్ చేయడం లేదన్న ఉద్దేశంతో నేను సందర్శించడం జరిగింది అని చెప్పాను అయితే ఆయన డీజీఎం వెంకట్రామిరెడ్డి గారు చాలా దురుసుగా వ్యవహరిస్తూ ఎటువంటి పరిస్థితుల్లోనూ మా కాలేజీలోకి ఎవరిని అనుమతించము ఇలాంటి చాలా సంఘాలు ఉన్నాయి అంటూ చాలా అవహేళనగా మా సంస్థను గురించి మాట్లాడటం జరిగింది సార్ దీనిపైన మా నేషనల్ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన ఆదేశాలతోనే వెంకట్రామిరెడ్డి గారి పైన మేము కేసు ఫైల్ చేయటం హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం కూడా దాఖలు చేయడం జరిగింది సార్ ఇంతని స్ట్రక్చర్ పెట్టింది సార్ సార్ ఫీజుల విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తున్నారు సార్ ఆ విషయం మా దృష్టికి వచ్చింది ఇదే విషయం కాలేజీ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించాము ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పే సమాధానం ఐఐటి ఇంకా వేరే కోర్సులకి మేము అదనంగా వసూలు చేస్తున్నామని చెప్పారు సార్ కానీ నారాయణ కాలేజీలో మాత్రం 80,000 నుంచి 90,000 లక్ష రూపాయల దాకా వసూలు చేస్తున్నారు ఇదే విషయమే వాళ్ళని వివరణ అడిగాం సార్ వివరణ అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఎంతైనా వసూలు చేస్తాం మమ్మల్ని అడిగేది ఎవరు చాలా నిర్లక్ష్య ధోరణితో మాట్లాడటం జరిగింది సార్ ఈ విషయం పైన కూడా మేము ప్రభుత్వానికి కూడా మేము కంప్లైంట్ చేసాం సార్ ప్రభుత్వానికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది సేమ్ టైం హైకోర్టులో కూడా మేము ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసాం సార్ కానీ సార్ గవర్నమెంట్ ఫీజ్ స్ట్రక్చర్ అనేది అవుట్ సైడ్ కంపల్సరీ మెన్షన్ చేయాలని ప్రతి కాలేజీకి ఇచ్చారు సార్ వాళ్ళు మెన్షన్ చేశారు సార్ మెన్షన్ చేశారు నోటీస్ బోర్డులో కేవలం 20,000 రూపాయలు వసూలు చేయాలన్న వాళ్ళకి నిబంధనలు ఉన్నా కూడా కానీ వాళ్ళు 70,000 80,000 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు సార్ ఈ ఫిర్యాదులు మాకు చాలామంది తల్లిదండ్రుల దగ్గర నుంచి మాకు ఫిర్యాదులు వచ్చాయి సార్ కానీ మీరు ఇక్కడ స్పాట్లో యాక్షన్ ఏం తీసుకోగలుగుతారు సార్ స్పాట్లో యాక్షన్ ఏం లేదు సార్ అతను నిన్న దురుసుగా మాట్లాడాడు సార్ నేషనల్ హ్యూమన్ రైట్స్ యొక్క అధికారాలు కానీ మాకున్న కొన్ని హక్కులు కానీ అతను ఇది ఏమీ సంబంధం లేదన్నట్టుగా మాట్లాడాడు సార్ డీజీఎం వెంకట్రామిరెడ్డి గారు సార్ దీనిపైన మా నేషనల్ చైర్మన్ గారికి కూడా కంప్లైంట్ చేశాము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో మేము హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళు మేము ప్రజా హక్కుల గురించి కానీ మా హక్కుల గురించి కానీ కాల రాస్తున్నారనే ఉద్దేశంతో మేము కేసు వేయడం జరిగింది సార్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మరియు కమిషన్ ఇద్దరం సంయుక్తంగా కలిసి మేము దీనిపైన యాక్షన్ తీసుకుంటాం అంటే టైం సార్ అక్కడ మాది జాతీయ సంస్థ సార్ ఇది విశాఖపట్నంలో ఉంది మా చైర్మన్ గారు డాక్టర్ పి సంపత్ కుమార్ గారు అక్కడ విశాఖపట్నం నుంచి ఆపరేట్ చేస్తున్నారు సార్ సార్ ఈ కేసు వేశారంటున్నారు కదా దీనికి టైం బౌండ్ ఏమైనా ఉందా సార్ ఇన్ని నెలల్లో యాక్షన్ తీసుకుంటామని లేదు సార్ యాక్చువల్లీ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా ఈ లెటర్ హెడ్ పైన మేము ఏ కేసు వేసినా కూడా అతి తొందరగానే సాల్వ్ అవుతాయి సార్ అంటే టైమింగ్ సార్ టైమింగ్ అంటూ ఇంకా ఏం లేదు సార్ 1 మంత్ సార్ చెప్పండి నాకు అర్థం కదా పిల్లలకి ఏముందంటే కోవిడ్ రూల్స్ పాటించడం ఫాలో అవుతున్నారా లేదా ఫాలో అవుతున్నారా లేదంటే మీకు ఫాలో అవుతున్నారా లేదా అంటారా అవుతున్నారా లేదా నేను కూడా అది చూసే అవగాహన మీకు చెప్పి పోతాము అంటే నెక్స్ట్ టైం మీరు రిపీట్ కాదు ఏమంటే చెప్పండి చెప్పండి ఇప్పుడు ప్రెమిసిస్ బాగుందని అందరికి తెచ్చింది మేము పోయి బైక్ చూస్తాను బైక్ అసలు బైక్ అవ్వలేదు అసలు బైక్ ఎక్కడ మీరు ఏదో చెప్పండి
గుర్తుపెట్టుకోండి, మీరు చాలా ముందు వందల రోడ్లలోనే చాలా ఉన్నారు. మీరు అవేర్నెస్ రోడ్లోనే ఇవ్వండి మంచిది. ఇంకా ఇది ఈ విషయం తర్వాత రానివ్వండి, ఫస్ట్ ప్రజెంట్ నేనేది చెప్తున్నది. ఆఫీస్ లో పోతే ఏ ఆఫీస్ లోను దానిలోను ఏదో ఇన్స్ట్రక్షన్స్ పట్టుకుని ఇన్స్ట్రక్షన్స్ లో మేము చేసి చేయండి. అది చేసి మాకు ఏదో చెప్పండి, వెళ్ళేటప్పుడు గానీ వచ్చేటప్పుడు గానీ అబ్జర్వ్ చేసి ఎంతమంది కోవిడ్ స్పార్ట్ అవుతున్నారో ఏం చేస్తున్నారో ఏంటో అనేది ఆ పాయింట్స్ మాకు చెప్పచ్చు. అసెంబ్లీ చేయండి, పిల్లలకు మేము మోటివేషన్ ఇస్తాం, మేము చెప్తాం అన్న విషయం మేము ఎక్కడా చెప్పలేదు. మేము అడిగింది ఒకటే సార్, మేము విజిట్ చేస్తాం కాలేజ్, మేము క్లాస్ రూమ్స్ కానీ ఇంకోటి కానీ ఒకరిని డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. ఒకరి మేము ఏమనుకుంటున్నారు ఎవరిని కూడా ఏ ఆర్గనైజేషన్ కానీ ఏ ప్రెస్ వాళ్ళు కానీ ఎనీవేడ్ ఎవరిని కూడా అలా వాస్తవం. ఎందుకంటే హయ్యర్ అథారిటీ మేనేజ్మెంట్ ఇక్కడ ఏముందంటే వాళ్ళు వచ్చేసే కమిటీ వాళ్ళు కార్డు చూపించిన తర్వాత పలాంటి కమిటీలో ఉన్నాము, పలాంటి బ్రాంచ్ నుంచి చేస్తున్నాము మీకు అని చెప్పి వాళ్ళ నుంచి ఆయా ఆఫీస్ నుంచి ప్రజెంట్ నుంచి అది ప్యాసింజర్ రేపు ఉన్నాడు రోజు పెట్టండి చెప్తే చెప్పండి చెప్పండి. 10th ఇంటర్నేషనల్ హ్యూమానిటీస్ డే రోజు మేడం నాగలక్ష్మి గారు కలెక్టర్ గారితో కలిసినాను, నేను రామకృష్ణ గారి దగ్గర. ఆయన ఏమన్నారు సార్, మీతో మేము సహకరిస్తాను, ఎప్పటి నుండి ఆయన హెల్ప్ యూ వర్క్ కూడా ఉండేవారు కదా సార్. సోషల్ యాక్టివిటీస్ చాలా చేస్తున్నాం సార్, అనాథాశ్రమాలకు కానీ ఎవ్రీడే అన్నదానాలు. మా విశేషంకి వచ్చి మీరు మా పిల్లలకి గుర్తుపెట్టుకోండి, మీరు ఏమాత్రము మీకు ఇది ఉన్నా మీరు ఒక్కటే పాయింట్ క్యాచ్ చేయొచ్చు. నన్ను ఇంతసేపు వాదించాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే ఒక నేను ఒక సీనియర్ లెక్చరర్ గా ప్రిన్సిపాల్ గా నేను ఒక డీజీ గా చెప్తున్నా, ఏదైనా మీ డిసిగ్నేషన్ అడగలేదు. నేను అడిగింది ఒకటి నేను చెప్పుకుంటున్నా, నేను చెప్పుకుంటున్నా చిన్నప్పుడు నేను చెప్పాలి, మీరు అడిగేది మిమ్మల్ని అడగలేదు. నేను అడిగి నేను చెప్పుకుంటున్నా, మీరు అబ్జర్వేషన్ 10 నిమిషాల సేపు వదిలేటప్పుడు గానీ వచ్చేటప్పుడు గానీ అబ్జర్వ్ చేసి ఎంతమంది కోవిడ్ స్పార్ట్ అవుతున్నారో ఏం చేస్తున్నారో ఏంటో అనేది ఆ పాయింట్స్ మాకు చెప్పచ్చు. అసెంబ్లీ చేయండి, పిల్లలకు మేము మోటివేషన్ ఇస్తాం, మేము చెప్తాం అన్న విషయం మేము ఎక్కడా చెప్పలేదు. మేము అడిగింది ఒకటే సార్, మేము విజిట్ చేస్తాం కాలేజ్, మేము క్లాస్ రూమ్స్ కానీ ఇంకోటి చాలా పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ గ్రూప్ గా మరి పబ్లిసిటీ గ్రూప్ చెప్పండి. నన్ను ఇంటిమేట్ చేయండి, మా ప్రిన్సిపాల్స్ అందరికి వీళ్ళనే ఇంటిమేట్ చేస్తా. మీరు ఏదైనా పాయింట్స్ చెప్పండి, మీరు పబ్లిసిటీ కోసమే మా పిల్లల దగ్గర పోయి ఫోటో దిగి మేము పే చేసుకుంటామని తప్పకుండా చెప్పేసేది సార్. అందరికీ రోడ్లో ఆర్టిస్ట్ బస్టాండ్ ప్రోగ్రామ్ పెట్టండి, సర్వీస్ చేయండి, మంచిది కదా. అన్ని ప్రోగ్రామ్స్ అన్ని ప్రోగ్రామ్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ పెట్టండి సార్, ఎవ్రీడే పెట్టండి సార్. ఎందుకంటే నేను చెప్పేది ఏమంటే ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర రోజుకి ఒక గంట సేపు రోజు పెట్టండి. ఎందుకంటే ఈ రోజు వచ్చిన ఎవరో ప్యాసింజర్ రేపు ఉన్నాడు, రోజు పెట్టండి. ఎన్ని చెప్తేనే ఇస్తాను కదా చెప్పండి చెప్పండి. 10th ఇంటర్నేషనల్ హ్యూమానిటీస్ డే రోజు మేడం నాగలక్ష్మి గారు కలెక్టర్ గారు కలిసినాను, నేను రామకృష్ణ గారి దగ్గర. ఆయన ఏమన్నారు సార్, మీతో మేము సహకరిస్తాను, ఎప్పటి నుండి ఐ హెల్ప్ యూ వర్క్ కూడా ఉండేవారు కదా సార్. సోషల్ యాక్టివిటీస్ చాలా చేస్తున్నాం సార్, అనాథాశ్రమాలకు కానీ ఎవ్రీడే అన్నదానాలు. మా డిసిషన్కి వచ్చి మీరు మా పిల్లలకి మీరు అసెంబ్లీ నేను అనంతపురం, నేను అనంతపురమే నేను శాసించుకుంటున్నాను. నేను ఈ ఊరు నేను ఈ ఊరినే అంటున్నాను, ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ ఇక్కడే చదివాను, నేను ఇదే నేను ఎక్స్పీరియన్స్ లో పీజీ చేశాను.
పీజేసేవాడు నాకు ఆర్డర్ కాపీ వస్తే కూడా నాకు నిలిస్తే హాస్టల్ లేదన్నారు. ఆర్డర్ నంత కొలిపించి ఇంకోటి ఏడా లేదు. అస్కాల స్టూడెంట్ నేను అసెస్మెంట్ కాలేజ్ స్టూడెంట్ బాగా ఆనందం పీజేసినప్పుడు అంటే అనంతపూర్ లో ఉన్న సంఘాలు ఎక్కడ లేవు. అనంతపూర్ లో నేను 2007 నుంచి నేను ఇదే బ్రాంచ్ ఇక్కడే నేను ఆఫ్ నుంచి మారా అంతే. అక్కడ ఉన్నప్పటికీ ప్రిన్సిపాల్ గా ఉన్నా ఇటు మారే అంతే. అనంతపూర్ లో ఉన్న సంఘాలు ఎక్కడ లేవు. అనంతపూర్ దీంట్లోకి వచ్చేటివి పెళ్ళు నమ్ముకునేవాడు వస్తాడు, పేపర్లు నమ్ముకునేవాడు వస్తాడు, అందరూ పర్మిషన్ ఇల్లు అంటాడు. వేరే ఏముందంటే వాస్తవం ఏంటంటే ఎవరికి పర్మిషన్ ఈ రోజుకి ప్రెజర్స్ 18 వల్ల ఏదో ప్రోగ్రామ్ ఉంది పంపించింది కాబట్టి పిల్లలు ఒక్క స్టూడెంట్ కూడా బయట పంపించారు. కలెక్టర్ ఏమంటాడు, ఏమి వెహికల్ తీసుకెళ్తాము తీసుకెళ్తాము, ఏ సంఘం వచ్చినా పిల్లలు బయటకి చెప్పాను. రండి, అనంతపూర్ లో ఉండేది ఇలాంటి ఇది ఉంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దానికి అడగడమా, తర్వాత ప్రోగ్రామ్స్ పెడతాం మాకు 1 రూపాయి కలెక్ట్ చేయండి అడగడమా, తర్వాత ఇతరులతో మాట్లాడదని.